ఉన్నారో ఆ వృత్తి గురించి ఎక్కువగా సంతోషంగా ఆనందంగా ఉండాలనేది ఆశ. అది ఆశ కలిగి మనము కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చాము. దేవునిలో మన ఆశలు తీరాలనే ఉద్దేశంతో స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము సంతోషంగా ఉండాలి. అయితే ఈ నూతన సంవత్సరం అనేది మనకు సంతోషాన్ని ఇస్తుంది కదా. సంవత్సరాలు బాగా ఎమ్మా స్పీడ్గా వచ్చేస్తున్నాయి. అప్పుడే 2019 అయిపోయిందా అన్నట్టుగా ఉంది. మరీ ఈ సంవత్సరం అయితే అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంది. అంత స్పీడ్గా కాలం గడుపుతూ ఉంది. కనుక మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సంతోషాన్ని మన యొక్క జీవితంలో పరిపూర్ణం చేయాలి. నూతన సంవత్సరం మనకు సంతోషాన్ని ఇస్తే మారు మనసు అనేది దేవునికి సంతోషాన్ని ఇస్తుంది. మనసు మారితే, హృదయం మారితే అది దేవునికి సంతోషం. కనుకనే ఆ సంతోషాన్ని దేవుడు మన యందు చూడాలని, ఆయన సంతోషము ఆయన ఆనందము మనలో చూడాలని దేవుని యొక్క సంకల్పము ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయా. కనుకనే ఆ సంతోషం ఎలాగ ఉందనేది చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి 17వ అధ్యాయం యోహాను సువార్త ఒక మాటను మనం చూద్దాం. దేవుని యొక్క సంతోషం ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. 13వ వాక్యాన్ని చదువుకుందాం. 17:13, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఎవరి సంతోషం అంట? దేవుని సంతోషము వారి యందు. ఇది ప్రభు యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్న ప్రార్థన. ఈ 17వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా ప్రభు ప్రార్థన. ప్రభు ప్రార్థన శిష్యులుగా ఉన్నవారు, ప్రభు దగ్గరికి వచ్చిన వారు, ప్రభు యొక్క విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా సంతోషించాలి, ఆనందించాలి. అది ఎవరి సంతోషం? ప్రభు సంతోషం. ఆ సంతోషము మన యందు చూడాలి, మనము సంతోషంగా ఉండాలనేది ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే ఆ సంతోషం ఎంత పరిపూర్ణంగా అవ్వాలి అంటే దానికి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయము మూడవ వాక్యము, ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదు. ఏలైనగా అతడిని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంతోషం పరిపూర్ణంగా పూర్ణ శాంతి పూర్ణ ఆనందము కావాలి అంటే, అది కాపాడబడాలి అంటే ఇక్కడ మనసు ఆనుకోవాలి, మనసు ఆధారపడాలి. సహజంగా మనము మనుషుల మీద ఆధారపడతాం, ధనం మీద ఆధారపడతాం, బలము మీద ఆధారపడతాం, జ్ఞానము మీద ఆధారపడతాం. కానీ దేవుని మీద ఆధారపడితే ఎంత సంతోషముగా ఉంటాం అనేది ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉంది. ఎంత సంతోషం అంటే పూర్ణ సంతోషం, పూర్ణ సమాధానం, పూర్ణ ఆనందము. ఈ ఆనందం కావాలని దేవుడు కోరుతున్నాడు. మనకున్న సంతోషం తాత్కాలికం, మనకున్న సంతోషం కొంచెం సేపే ఉంటుంది. మనకి ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఉంటాం మన యొక్క జీవితం వెళుతూ ఉన్నప్పుడు. ఆ సంతోషం మనలో ఏమాత్రం ఎక్కువగా ఉండదు. కానీ ఆ సంతోషం ఎక్కువగా ఉండాలి అంటే మనం ఏంటి, మనం ఎవరిని, మనం ఏంటి,
మనము మనకు అర్థమవుతున్నావా అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ సంతోషం, దేవుని సంతోషం మన యందు పరిపూర్ణమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనము ఏంటి అనేది మనకు తెలియాలంటే మనం దేవుని యొక్కకు రావాలి. ఎదుటి ఎవరి దగ్గరికి వచ్చినా మనం ఏంటి అనేది మనకు తెలియదు. మన గొప్పతనమే మనకు కనబడతా ఉంది, మన యొక్క స్థితి మనకు కనబడతా ఉంది. మనము ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి నేనే గొప్ప అనుకునే ఫీలింగ్ మనసు హృదయంలో ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వెళితే, దేవునితో దేవుని చూస్తే, దేవుని దగ్గరికి వెళితే మనం ఏంటో అనేది మనకు కనబడుతుంది. కనుక ఆ మాట మనం చూద్దాం. ఏబు గ్రంథము 42వ అధ్యాయము, ఏబు గ్రంథము 42వ అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుకుందాం. విరిగిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకొని జూడిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏబు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏబు మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుని యొద్దకు వచ్చి ఏబు, ఏబు ఎలాంటి వాడు మనకు తెలిసిన విషయం. ఏబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, గొప్ప గొప్ప సాక్ష్యం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోబు దేవుని చూస్తే ఏబుకి ఏం కనపడింది? ఆయన యొక్క వ్యక్తిత్వం కనపడింది. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిపూర్ణమైన దేవుడు. ఆ పరిపూర్ణమైన వెలుగైన పరిశుద్ధమైన ఆ దేవుణ్ణి చూసినప్పుడు తానేంటో అర్థమైంది. అప్పుడు అనుకున్నాడు, ఆయన ఏమనుకుంటున్నాడు? నన్ను నేను అసహించుకున్నాను, బూడిదలోను నేను ధూళిలోను పడి ఉన్నాను, పడుతున్నాను, పశ్చాత్తాప పడుతున్నానంట. ఆయన తప్పు చేశాడో మనకు తెలిసి, తన కుమారులు ఒకవేళ తప్పు చేసేయాలేమో అనుకొని వేకుజామునే తన పిల్లల కొరకు బరులు అనిపించిన వాడుగా ఉన్నాడు. తన పిల్లలను భయభక్తులతో పెంచిన వాడుగా కూడా ఉన్నాడు. కానీ ఆయన దేవుని చూసే వారికి పశ్చాత్తాపం. ఎందుకు పశ్చాత్తాపం? మనిషి అంటే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆ దేవుణ్ణి చూస్తే మనిషిలో ఏముంది? ఎందుకంటే ఈ మనిషి అంటేనే, ఈ శరీరం అంటేనే, ఈ ఆకారం అంటేనే పాపం. ఈ ఆకారము పాపం, దీనిలో పాపం లేదు అనడానికి వీలు లేదు. భక్తుడైన పౌలు గారు అంటాడు, నేను చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాను, కీడు వద్దు, కీడు నేను చేయకూడదు అనుకున్నాను, కానీ నేను అదని చేయకుండా ఉండలేకపోతున్నాను అంటున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అంటాడు పౌలు గారు. పౌలు గారి గురించి మనకు తెలిసిన విషయం ఏంటి? గొప్ప ప్రవక్త, అపోస్తలుడు, శిష్యులందరికంటే కూడా ఎక్కువ దేవుని యొక్క పరిచర్య చేసినవాడు, ఎంతో తన జీవితాన్ని త్యాగం చేసినవాడు. ఆయన అనుకున్న మాట ఏంటంటే, చూడండి రోమపత్రిక 7వ అధ్యాయంలో రోమపత్రిక 7వ అధ్యాయము 19 చదువుదాం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయించున్నాను, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నాయందు నివసించు పాపమే కానీ
ఇక్కడ నేను కాదు. పాపము అంటే మనిషిలో ఏముంది, పైకి భక్తి గల వాడుగా కనపడవచ్చు, పైకి సుందరంగా కనపడవచ్చు, కానీ మనిషిలో ఏముంది, పాపం ఉంది, పాప స్వభావం ఉంది. ఆ స్వభావం ఎన్నటికీ కూడా పోదు. దానిని పోగొట్టుకోవాలి అంటే అది దేవుని యొక్కకు మాత్రమే రావాలి. ఇక్కడ అంటున్నాడు ఏమని, నేను మంచి చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నా, చెడు చేయకూడదు అనుకుంటున్నా కానీ చేయకుండా ఉండలేకపోతున్నా. ఒక ప్రవక్త ఒక వ్యక్తి అంటున్నాడు, ఎందుకని మనిషి, ఈ మనిషి అంటేనే ఒక పాపం. ఇక్కడే చూద్దాం, చూడండి 8వ పత్రిక 8వ అధ్యాయంలో ప్రభు గురించి మాట్లాడుతూ మనిషి యొక్క శరీరాన్ని గురించి మాట్లాడుతూ 4వ వచనంలో మనం శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి. పాప శరీర ఆకారము, శరీర ఆకారము పాపము, శరీర ఆకారము పాపము. కనుక ఈ పాపము, ఈ పాప స్వభావము మనుషుల నుండి అంత తేలికగా, అంత తొందరగా, మనం అనుకున్నంత ఈజీగా మాత్రం పోదు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇది పోవాలి అంటే మనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది దేవునికి ఇష్టమైన లక్షణాలా, దేవునికి అసహ్యాన్ని కలిగించే లక్షణాలని చూసి అవి మనలో ఉంటే మనం ఎప్పుడూ కూడా దేవుని రాజ్యానికి కానీ పరలోకానికి కానీ ఎప్పుడు వెళ్ళాం. వెళ్ళాలి అంటే దేవునికి అసహ్యమైన కార్యాలు కొన్ని ఉన్నాయి, వాటిని మనము సరిచేసుకోవడానికి రాత్రి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16, 17, 18 మనం చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు, ఏడును ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు, చేతులను దుర్యోధనను యోచించు, హృదయమును తీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను లేని వాటిని పలుకు, అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 7 రకాల లక్షణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 7 కూడా ఎవరికి మంచిది కాదంట. దేవుడు ఈ 7ని ఏమంటున్నాడు, హేయమైనవి, అసహ్యమైనవి. అంటే ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటే వాడు ఎప్పటికీ కూడా దేవుని బిడ్డలు కాలేరు. ఈ లక్షణాలు తీసివేసుకుంటే తప్పకుండా దేవుణ్ణి ఏబులాగా చూడగలం. ఏబులాగా మనం చూస్తే ఎంతటి వారమైనా, మనం ధనవంతులమైనా, భక్తివంతులమైనా, నీతివంతులమైనా దేవుని సముఖంలో దొల్లాడతాం, తగ్గించుకుంటాం, దేవుణ్ణి హెచ్చిస్తాం. కనుక ఈ లక్షణాలు మనలో ఉన్నాయేమో అని ఒక్కొక్కటి మనం పరిశీలన చేసుకుందాం మనకున్న సమయాన్ని బట్టి. చూడండి, మొదటగా ఏముంది, అహంకార దృష్టి. అహంకార దృష్టి అంటే అహంకారము, సహజంగా మనం అనుకుంటా ఉంటాం ఎదుటి వ్యక్తులు ఏమన్నా, ఎదుటి వెళ్ళి మనల్ని మనం అనుకోం, ఎదుటి వ్యక్తుల్ని కొంచెం ధనవంతుడు అనుకోండి, ఏది బాగా చదువుకున్నాడు అనుకోండి, నేను బాగా మాటగాలి అనుకోండి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అనుకోండి, అతని గురించి ఏమనుకుంటాం, వీడికి ఎంత గర్వం,
ఎన్నో మనలాగా నేనే హెల్ప్ చేశా, నేనే మేమే అనే ఆలోచన ప్రతి మనిషికి వస్తూ ఉంటుంది కదా. కానీ కాదు, దేవునికి ఏ చూపు కావాలి? సాత్వికమైన మంచి నిర్మలమైన మంచి చూపు కావాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఒక వ్యక్తిని మోహపు చూపు చూస్తేనే చూపులోనే ఏముంది, అక్కడ పాపం ఉంది. తప్పు చేయవసరలా, పని చేయవసరలా, కార్యం అవసరం లేదు. అక్కడ చూపులోనే అక్కడ పాపం ఉంది. కనుక చూపు ఏం కావాలి? మనము మార్చుకోవాలి. ఇతరులను మనం ప్రేమించగలగాలి, ఇతరులను గౌరవించాలి, లోబడాలి, సాత్వికమైన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. అప్పుడే మన చూపు ఆటోమేటిక్ గా అహంకారమైన చూపు కలిగిన వాడు ఉన్నాడు ఒక ఆయన, ఎవరైనా పౌలు గారు. అయ్యో నేనంత దౌర్భాగ్యం అంటున్నాడు ఆయన అని ప్రభు దగ్గర ఎంతగానో పశ్చాత్తాపపడి ప్రభువుకి చాలా ప్రాముఖ్యమైన శిష్యుడిగా ఎవరు చేయలేని తమ సమకాలీకులలో ఎవరు చేయలేని పరిశ్రమ దేవుని కొరకు ఆయన చేశాడు. అయినా కూడా నేను ఎంత దౌర్భాగ్యం అంటున్నాడు ఆయన. కనుక అహంకారం దృష్టి ఈ రాత్రి నీకు నాకు ఉందేమో మనం పరిశ్రమ చేసుకోవాలి. దేవుని యొక్క వచ్చాము, దేవుని యొక్క పరిపూర్ణమైన సంతోషాన్ని మనం పొందుకోవాలి అని మనం వచ్చాము అనుకున్నాము. కనుక అది పొందుకోవాలి అంటే తప్పకుండా నీలో ఉన్న అహంకారమైన దృష్టి ఉంటే తప్పకుండా ఈ రాత్రిని సోగ్రం అలా. అలాగే నేను చూస్తే కళ్ళలాడు కలహాలు పెట్టి నాలుక కలలాడేది, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, వారితో బాగుంటారు వీరితో బాగుంటారు, భయంకరంగా ఉంటుంది. వారిద్దరి మధ్యన పచ్చ గడ్డి వేస్తే బొగ్గు ఉంటుందేమో అన్నంతగా ఉంటాయి ఆ మాటలు. సాతానుడు ఆరంభంలో ఆదాము దగ్గరికి వచ్చి ఆదాము లేని సమయంలో ఏం చేసింది? తనతో సహవాసానికి తెచ్చుకుంటుంది. కనుక ఈ రాత్రి మనలో ఏమైనా అలాంటి మాటలు చెప్పేవాళ్ళమే, మన విశ్వాసమే కావచ్చు. గమనిస్తా ఉన్నాం, మన గురించి మనకు తెలియదు కానీ ఎంతవరకు గురించి మనకు తెలుసు. ఎదుటో రమ్ము వాళ్ళు చెప్తా వాళ్ళ గురించి, కానీ మనకు తెలియదు. ఈ రాత్రి నిన్ను నీవు తెలుసుకోగలిగితే నీవు దేవుడి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. దేవుడు తెలియదని మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుడికి తెలుసు. నీ పక్కనకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ బిడ్డలకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. స్తోత్రం హల్లెలూయా. చాలా జాగ్రత్త. చూడండి మూడోది, నిరపరాధులను చంపు చేతులు. చేతులతో ఏం చేస్తాం? సరిగా పని చేయాలి. పని చేస్తే ఆ పని వలన మనము బ్రతకలుగుతాం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు అంటున్నాడు. కానీ ఇక్కడ ఏంది, నిరపరాధులను అంటే ఏ తప్పు లేని వారిని నేరస్తులుగా, వారి పని లేనిపోయి పెట్టి వారిని నేరస్తులుగా తీసి వారిని చంపడానికి ముందుకు వచ్చేది చేతులు. స్తోత్రం హల్లెలూయా. ఒకవేళ ఆ చేతులు మనలో ఉన్నమేమో, పొడిచి కత్తి పెట్టుకొని పొడిచేది చంపడం కాదు, కత్తి పోటు వంటి మాటలు ఉన్నవంట. ఆ మాటల ద్వారానే మనం ఆ మనుషుల్ని చంపుతామంట. జాగ్రత్త. ఒకవేళ ఆ మనసు మనలో ఉందేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. చూడండి తర్వాత, దుర్యోచనలు యోచించు హృదయము. దుర్యోచనలు అంటే మంచి ఆలోచనలు కాదు, దురాలోచనలు, చెడు, కీడు. అక్కడ చెడు చేయాలని, కీడు చేయాలని ఏదంటది? హృదయం. హృదయం, అందుకని హృదయం గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇర్మియా భక్తుడు అంటున్నాడు ఏమని, హృదయం అన్నిటికంటే మోసకరమైన బహు ఘోరమైన వ్యాధి. ఒక రోగం భయంకరమైన ఎయిడ్స్ లాంటిది అన్నమాట, భయంకరమైన రోగం. దానికి మందులు లేవు. కనుక ఈ హృదయం కూడా ఏం చేస్తుందంట? ఆలోచన హృదయం. అందుకని ప్రభువారు అంటాడు,
బయట నుండి మనిషిని ఏమాత్రం కూడా అపవిత్రం చేయవు, కానీ లోపల నుండి వచ్చేవి అంటే హృదయంలో నుండి వచ్చేవి మనిషిని అపవిత్రం చేస్తాయి. చాలా జాగ్రత్త. అక్కడ పరిశైలను శాస్త్రం హెచ్చరించి మాట్లాడుతూ ఉంటాడు ప్రభు. కనుక హృదయము, నీ హృదయం ఎలాగా ఉంది? రాత్రిని పరిశీలన చేసుకోవాలి. మనం చక్కగా డ్రెస్ వైట్ డ్రెస్ వేసుకుంటాం, బాగానే ఉన్నాం, చక్కగా చదువుకుంటాం, అందంగా కనబడటానికి వస్తాం, కానీ హృదయము, హృదయ పరిశీలన ఆయన మాత్రమే చేస్తారు. హృదయ ఆలోచనలు చాలా చెడుగా ఉన్నాయి. నీ జీవితం ఎలాగ ఉందో ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకోగలిగితే తప్పకుండా దేవుణ్ణి చూసే అనుభవాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ తదుపరి, కీడు చేతికి త్వరపడి పరిగెత్తు పాదములు. పాదములు కీడు చేయడానికి, మంచి చేయడానికి కాదు, కీడు చేయడానికి త్వరపడి పరిగెత్తే పాదములు ఉన్నాయంట. టోటల్గా ఇవన్నీ ఎవరిలో ఉండేవి? మనిషిలోనే, మనలోనే ఇవన్నీ ఉండే. అంటే టోటల్గా మనం ఏంటి? పాపులం. ఓ రకంగా చెప్పాలంటే విశ్వాసులుగా ఉన్న మనము ఈ కార్యాలు ఉంటే మనం రక్షించబడిన పాపులం, రక్షించబడి కూడా పాపంలో ఉన్న వారంగా ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తదుపరి చూద్దాం, లేని వాటిని పలుకు. అబద్ధ సాక్షి, అబద్ధ సాక్షి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞలోనే ఒక ఆజ్ఞ, అబద్ధ సాక్ష్యము పలకవద్దు. లేని వాటిని ఉన్నట్లుగా రుజువు చేసేది. నేను చూశాను కరెక్ట్, నేను చూశానంటావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అలాంటి అబద్ధ సాక్ష్యాలు ఒకరి మీద ఒకరు కొండాలని చెప్పేవాళ్ళుగా మనలో ఉన్నారేమో, మనకు అనుకోవచ్చు, మన విశ్వాసులమే, ఎన్నో సంవత్సరాల అనుభవం నాకు ఉంది అని నువ్వు అనుకోవచ్చు. ఇక్కడ జరగొట్టడం, సంఘాలను జరగొట్టడం, కాపురాలను తీయటం, ఇలాంటివన్నీ కూడా మనకు కనబడుతూనే ఉన్నాయి. ఒక్కవేళ నువ్వు ఇలా చేసేవంటి ఎవరు ఊరుకోరు కదా, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు చెబుతూ ఉన్నాడు. హేయమైన ఆ కార్యాలు మనలో నుండి, నీలో నుండి, నాలో నుండి తీసి వేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవునికి ఇష్టంగా మనం ఉంటాం. చూడండి, ఇంకొకటి, అన్నదమ్ములలో జగమ్మలు పుట్టించు వాడు. అన్నదమ్ములలో జగమ్మలు పుట్టించేవాడు, సహోదరులలో. ఇది ఏం సహోదరులు అంటే ఎవరు? సంఘములు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహోదరి, సహోదరుడు కదా. వీరిలో జగడాలు గుర్తించేవారు ఉంటారంట. జరిగిన దాన్ని సామ్రగంధంలో ఉంటుంది ఆ మాట, జరిగిన దానిని మాటి మాటికి జ్ఞాపకం చేసేవాడు ఎవరంట? జరిగిన దానిని మాటి మాటికి జ్ఞాపకం చేసేవాడు ఎవరు? మిత్రభేదము కలుగు చేయవాడు. అక్కడ మిత్రభేదం కలుగజేస్తే అక్కడ ఐక్యత ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఏమాత్రం అక్కడ జరిగిన దానికి మన జీవితంలో మనము కూడా ఎన్నో చేస్తా ఉంటారు. ఇలాంటి ఆ వ్యక్తి గురించి మనం ఎన్నో చెప్పుకుంటా ఉంటాం. జరిగింది జరిగింది చెప్పుకుంటా, జరిగింది చెప్పుకుంటే మన మనసు ఆ వ్యక్తిని క్షమించేదానికి, క్షమించేదానికి తీసుకెళ్ళదు. అవునా? క్షమించలేము మనం. ప్రేమ చచ్చిపోయింది, మనసు చచ్చిపోయింది. కనుక ఆ వ్యక్తిని మనం ఎప్పుడు జరిగినది మాటి మాటికి మనం ఎప్పుడైతే చెబుతామో, మనం దగ్గర అవుతున్నాం అనుకుంటున్నామో, వారిని మనం విడదీస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్త. ఇవి ప్రతి మనిషి జీవితంలో ఇవి కనబడుతూ ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి ఏడు కూడా దేవునికి అసహ్యమని, ఈ ఏడు నాలో ఉన్నాయేమో అనుకుని ఆయన ఏమన్నాడంటే పశ్చాత్తాప పడ్డాడు, గూడిని పూడ్చుకున్నాడు, ఆయన గోరె పట్ట ధరించాడు. నాలో ఉన్నాయా ప్రభువా, నాలో ఉన్నాయా దేవా, నీ ఎదుట ఆయన ముఖ కాని పశ్చాత్తాప పడుతున్నాడు. అయ్యో నేను పాపిని అయ్యా, అయ్యో నేను ఘోర పాపిని అయ్యా, నీ ఎదుట నేను ఉంటున్నానా, నా స్థితి చూడు, నా జీవితం చూడు అని ఆయన అంటూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలపు వేళలో
ఇరాత్రి కాలపు వేళలో మరి నూతన సంవత్సరం ఒక దయా కేజాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. గోల దేశం గోల దేశమైన బాంబులు కాల్చిన కాల్పులు పోయిన దేవుడు మనకు దయా కేజాన్ని ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో నీవు తప్పకుండా సంతోషంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే నీ మనసు మారాలి. నూతనమైన మనసు దేవుని ఇష్టము. ఆ నూతనమైన మనసు నీలో ఉంటే ఈ హే దేవునికి హేయమైన అసహ్యమైన ఈ కార్యాలు నీలో ఉంటే వాటిని తీసివేసుకొని దేవుని సన్నిధికి దేవునిలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఈ యొక్క నూతన సంవత్సరము నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉంటుంది. లేదు, ఆ మాట వినలేదు అనుకో, అది శాపముగా మారుతుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఉద్దేశించి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెబుతున్నాడు, నా మాట వింటే ఈ ఆశీర్వాదాలన్నీ నీయే, నా మాట వినకపోతే ఈ శాపాలన్నీ అని చూస్తూ ఊరుకోడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కన్ని మనల్ని కొన్ని ఒక రాజ్యముగాను లోకములో ప్రత్యేకముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనం దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తే చూస్తూ ఊరుకోడు. తప్పకుండా ఒక దినంగా ఆయన నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడి ఆ దినము రాక మునిపే దేవుడు మనకిచ్చిన ఈ మహా గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరం ఈ సమయం మరొక నూతన సంవత్సరం దేవుడు ఈ సంవత్సరం గురించి ఆయన ఒక మాట ప్రభు వారి ఒక మాట మాట్లాడుతున్నారు. మనం ఫలించట్లేదు, అభివృద్ధి చెందట్లేదు, కాయలు కాయటం లేదు, ఈ చెట్టును నరికేయమని యజమానుడు వచ్చినప్పుడు అక్కడ ప్రభు వారి నిలబడి ఏమన్నాడంటే, అయ్యా ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వు, ఈ ఒక్క అవకాశం ఇవ్వు, ఈ అవకాశంలో వాళ్ళు ఫలిస్తే, ఈ చెట్టు ఫలిస్తే, ఈ చెట్టు కాయలు కాస్తే, ఒకవేళ కాయకపోతే నీ ఇష్టమే, ఒక అవకాశం నాకు ఇవ్వని ప్రభు కోటమాలిగా అక్కడ అడిగాడు. అదే ఈ రాత్రి కూడా దేవుడు మనకొక దయా కీర్తన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా మనకి ఇచ్చాడంటే మన పట్ల దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఎందుకంటే మనం నశించుట ఇష్టం లేక మనకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన దేవుని బిడ్డలుగా నిత్య రాజ్యానికి వారసులుగా ఉంటూ మన కుటుంబాలలో, మన సంఘములో, మన గ్రామంలో, గ్రామం కొరకు మన కుటుంబాలలో సంతోషంగా సమాధానంగా ఉండాలంటే మనసు దేవుని మీద ఆనుకోవాలి. మనసు దేవుని మీద ఆనుకుంటే ఆటోమేటిక్ గా ఆ సంతోషాన్ని దేవుడే ఏం చేస్తాడంట, కాపాడుతాడు. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాణిని నీవు పూర్ణ శాంతి కలవాణిగా కాపాడుదు. ఎరయనక వాళ్ళని ఎందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. కనుక నీ యొక్క సంతోషాన్ని కాపాడేయాలంటే, నీ సంతోషంలో నీవు ఆనందంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ యొక్క మనస్సును, నీ హృదయాన్ని దేవుని పైన అనుకుని, మనిషి మీద కాదు, అన్నయ్య మీద కాదు, దేవుని మీద అనుకోవాలి. నిన్ను చూసిన వాడు ఆయన, నిన్ను సృష్టించిన వాడు ఆయన, నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడు ఆయన, నిన్ను రప్పించిన వాడు ఆయన, నీకు బ్రతుకునిచ్చిన వాడు, నూతన జన్మనిచ్చిన వాడు ఆయన. ఆయన మీద ఆనుకో, ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటావు. మనుషుల మీద ఆనుకుంటే ఏ మనిషి నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళలేదు, ఏ ఒక్కరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, ఏ ఒక్కరు నీ కొరకు అవమానాన్ని కూడా భరించలేని వాడిగా ఉన్నా. సోదరు మొదలయ్య అరీతిగా ఉందాం, చిన్న ప్రార్థన చేద్దాం. నూతన సంవత్సరంలో ఆరంభమైన సమయంలో నీకు నీవుగా ఒప్పుకోలు చేసుకోగలిగితే, ప్రభువా అయా ఆ ఏపు లాంటి వాడే నైనా, నన్ను నేను అసహించుకుంటున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు. ఆయన యథార్థవంతుడై ఉన్నాడు, ఆయన న్యాయవంతుడై ఉన్నాడు, అలాంటి వాడే పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా అయ్యా నన్ను కూడా నీవు పిలుచుకున్నావు, నాకు కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చావు దేవా. అయ్యా భక్తుడు పౌరులు కూడా అలాగే అంటున్నాడు, నేనంత దౌర్భాగ్యుడు అంటున్నాడు. అయ్యో ఇచ్చి పాప మన నియమం నుండి నన్ను ఎవడు రక్షించను, ధర్మశాస్త్రము చేయలేని దేవుడు చేశాడు అని అంటున్నాడు ఆయన.
ధర్మశాస్త్రము తప్పు తప్పు అంటే తెలుస్తుంది, కానీ ప్రభు ఆ తప్పును క్షమించి మరొక నూతన జీవాన్ని నూతన జీవితాన్ని నూతన బ్రతుకునిచ్చాడు ఆయన. ఆయనకు నువ్వు నమ్మకంగా యథార్థంగా ఉండగలుగుతావా? ఈ రాత్రి ఈ నూతన సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క దయాకరీతిగా తోట మాలిక ప్రభు వచ్చే మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరం నువ్వు ఫలించాలి, ఈ సంవత్సరం ఆత్మ ఫలాన్ని పొందాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సహనము, ఆశానిగ్రహము ఇవన్నీ కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీళ్ళ హృదయ నీళ్ళు అసహ్యమైన కార్యాలు ఉన్నాయా? నీ మనసును దేవుని కల్పించుకో. ఒక్క నిమిషం నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఈ రాత్రి ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన ఈ శుభవేళ ఈ ఆరంభపు యొక్క సమయంలో ప్రభువా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను అయినా, నా మనసు నీ మీద ఆనుకునే విధంగా ఉంటున్నానైనా, అయ్యా నాతో మాట్లాడు, నన్ను ధైర్యపరచునైనా, నాకు తోడుగా ఉండు ప్రభువా. కొలసలే యాత్రలు కలిగిన వాడుగా నీవు ఈ లోకానికి వచ్చి ప్రభువా నీవు దేవుని మాటలే మాట్లాడిన దేవుడు. దేవా నాతో మాట్లాడు, అనుదినము నాతో మాట్లాడు, అనిక్షణము నాతో ఉండు, అనిక్షణము నాతో ప్రభ ఉండి నన్ను నడిపించు ప్రభువా. నేను నీ ఆత్మ కలిగేవాడుగా నేను ఉండాలి అయినా, నీ ఆత్మతో నింపబడిన వాడుగా నేను ఉండాలి, నీ ఆత్మతో నడిపించబడేవాడుగా నేను ఉండాలి ప్రభా. మీకు అసహ్యమైన కార్యాలు ఏమి నాలో నా హృదయంలో వద్దు ప్రభువా. ఈ రాత్రి నేను తీసివేస్తున్నానయ్యా, నన్ను మన్నించునైనా, అయ్యా నా స్వభావం ప్రభువా పాప స్వభావమునైనా దీనినైనా తీసివేయినైనా, నాకు నూతన అయ్యా ఆత్మను నాకు దయచేయనైనా, నూతన రక్షణ నాకు దయచేయనైనా. దావీదు ఏ రీతిగా పశ్చాత్తాప పడుతున్నాడు, రాత్రి నువ్వు పశ్చాత్తాపడగలిగితే ఈ సంవత్సరము దేవుడి మెచ్చే ఆనందకరమైన సంవత్సరముగా నీకు దేవుడిస్తాడు. మహాపరిశుద్ధులను పొందడానికి స్తోత్రాలు. ఇలాంటి కాలపు వేళలో అయ్యా మా మనసుని మీద అనుకుంటే మేమెంత సంతోషంగా ఆనందంగా ఉంటామో ప్రభ, నీవు ఆనందాన్ని మాలో ఎలా నిలుపుతావో ప్రభ, లేఖనం ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. మీకు అసహ్యమైన కార్యాలు ఉన్నాయా? అవి చేస్తే మీకు దూరంగా ఉంటాం, అవి నాలో ఉన్నాయి నాయన, నేను తీసివేసుకుంటున్నాను ప్రభువ. అయ్యా నేను ఇచ్చిన అహంకారమైన దృష్టిని కలవాడు మాట ప్రభు, అయ్యా నిరపరాధులు చేసి చంపు చేతులుగా ఉంది దేవ, హృదయం బహు భయంకరమైన మోసకరమైన వ్యాధిగా ఉంది అయ్యా, అయ్యా ఈ హృదయంలో ఉన్న అయ్యా కల్మషాన్ని తీసివేయండి అయ్యా, నన్ను స్వస్థపరచు ప్రభు, అయ్యా నన్ను స్వస్థపరచు తండ్రి. అయ్యా అయ్యా మాటి మాటికి భేదాలు పుట్టించేవాడు, అన్నదమ్ములు భేదాలు పుట్టించేవాళ్ళు ఉన్నారు ఆయన. అయ్యా పాపములకు పరిగెత్తి పాదములు ఉంది దేవ, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, మేము అబద్ధము సాక్ష్యం అని వాడికి తెలియదు దేవా. అయ్యా క్షమించిన అయినా వాడి ప్రభు, అయ్యా మమ్మల్ని క్షమించిన ఇది అబద్ధమని తెలుసుకునే విధంగా ప్రభు వారి హృదయాల్లో మీకు ఉండండి, నడిపించండి దేవా, సహాయం చేయండి ప్రభా. మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఎందరు ప్రభా, మీ దుస్తులుగా ఉండాలని, మీ ఆనందాన్ని పొందుకోవాలని, మీ సంతోషం అనుభవించాలని వచ్చారో విన్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను మీరు జీవించండి, ఆశీర్వదించండి, ఫలవర్తిగా ఉండాలి, సహాయం చేయమని అన్ని విధాల మహి భగవంత ప్రభావాలు మీరే పొందుకోమని ఈ శ్రేష్టమైన నామంలో ప్రతిని ప్రార్థిస్తున్నామో తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుంటే చూపిన ప్రేమను బట్టి, మీరు చేసిన వేళను బట్టి, మీరు చేసిన ఉపకారమును బట్టి, అనేకమైన సమస్యలను కూడా ఎదుర్కోవడానికి ఇచ్చిన కృపను బట్టి, ధైర్యమును బట్టి, ఓదార్పును బట్టి, నెమ్మదిని బట్టి, సమాధానమును బట్టి అయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టారయ్యా, అది మీ సన్నిధిలో నిలబడటానికి మీరు మాకు గొప్ప భాగ్యం ఇచ్చారయ్యా, మీ సన్నిధిలో మీ మాటలు వినడానికి మీరు మాకు గొప్ప భాగ్యం కనిపించారయ్యా, మిమ్మల్ని ధ్యానించడానికి మీరు మా గొప్ప భాగ్యం అనుగ్రహించారు ప్రభువా. అందువలనే స్తోత్రాలయ్యా, మా నాగభోగంలో తోడుగా ఉన్నారు, మా పది పాటల్లో మీరు తోడుగా ఉన్నారు, మా ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉన్నారు, వ్యాపారాల్లో మీరు తోడుగా ఉన్నారు, ఆహార వస్త్రంలో తోడుగా ఉన్నారు అయ్యా, కష్టార్జితంలో మీరు తోడుగా ఉన్నారు, బిడ్డల విషయంలో తోడుగా ఉన్నారు అయ్యా, కుటుంబ విషయంలో తోడుగా ఉన్నారు, అమ్మవారిని ఎదిరించే విషయంలో మీరు తోడుగా ఉన్నారు, సాధారణ జయించుకునే విషయంలో తోడుగా ఉన్నారు, వాటి ఎదిరించగలిగిన
శక్తినిచ్చారు, వారు ఓడించగలిగినటువంటి శక్తినిచ్చారు ప్రభువా. అందు కొరక నీకు స్తోత్రం అయ్యా. చేసిన వేళకు ఏమిచ్చినా నేను తెలుసులేము ప్రభువా. ఇంత గొప్ప దేవుడు మీరు మాకు దేవుడు అయినా